అండి. యథరాజ తథా ప్రజ అంటారు, లేకపోతే తండ్రి ఎలా ఉంటే కొడుకులు అలా ఉంటారంటారు, లేకపోతే ఒక లీడర్ ఎలా ఉంటే వాళ్ళ క్యాడర్ ఎలా అలాగే ఉంటుంది అనడానికి ఒక నిదర్శనం అన్నమాట. చంద్రబాబు నిన్న మాట్లాడిన మాటలు విన్నాం కదా, తల్లులు మొగుళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు జేజమ్మలు, అసలు ఆయన ఏం మాట్లాడాడో అందరు కూడాను మనం చూసాం. సో ఏంటంటే అదే స్టేజ్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ కూడాను ఇన్స్పైర్ అయిపోయాడు. ఏంటంటే కొంతమంది గొప్ప గొప్ప మహానాయకులు మహా గొప్ప గొప్ప వాళ్ళు ఏంటంటే ఒక మంచి పని ఎవరైనా చేస్తే దానికి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ అంతకంటే డబుల్ త్రిబుల్గా ఇన్స్పైర్ అయ్యి మంచి పనులు చేస్తారు. కానీ ఏంటంటే ఈ బూతుల్లోనూ ఈ కొత్త రకమైన తిట్లు శాపనార్థాలు లేకపోతే వల్గారిటీని ఎక్స్ప్రెస్ చేసే ఈ మాటలు ఒకళ్ళ మించి ఒకళ్ళు మాట్లాడుతున్నారు. తండ్రే ఇంత మాట్లాడితే, తండ్రి లాంటి చంద్రబాబే ఇలా మాట్లాడితే నేనెందుకు మాట్లాడగలదని ఇంకొంచెం కూడాను ఆయనకేదో ఒక ఇన్స్పిరేషన్ వచ్చి మాట్లాడాడు. ఇదిగో నేను వినిపిస్తా, వినండి. చూశారు కదా, తనకి కనుక తిక్కెప్పుడు రేగుతూనే ఉంటుంది. తిక్కరేగితేనే ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. జగన్ మీద ఎంత తిక్కరేగకపోతే అన్నెన్ని ఇప్పటి వరకు ఎన్నెన్ని తిట్లు తిట్టాడు, ఎన్నెన్ని రకరకాల తిట్లు, ఇప్పుడు కొత్తగా తిట్లు తిక్కరేగాల్సిందేముంది? తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకా ఏమి ఆయన ఏం చేస్తాడో తెలియదుట. కాబట్టి వాళ్ళమ్మ మొగుడు వచ్చిన లెక్క చేయడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా ముఖ్యమంత్రి. వాడమ్మ మొగుడు ఎవడు కూడా గుర్తు రావట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు కదా ఆయన. సో ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ని ఒక స్టూడెంటు ఎలా మాట్లాడిందో ఎలా, ఎందుకంటే ఎవరో చాలామంది ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్కి ఏంటి ఇంత, అసలు అంత ధీమా ఏంటి, అంత అహంకారం పూరితమైన మాటలు ముఖ్యమంత్రిని అంటున్నాడు అంటే చంద్రబాబు కారణం అనేది సపోర్ట్ చూసి అంటున్నాడు అనేది. కాకపోతే ఇంకొక కారణం ఏంటంటే నన్ను ఫాలో అయిన వాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎంతోమంది యూత్ ఉన్నారు కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా నా వెనకాల మాబ్ ఉన్నది, గుంపు ఉన్నది అని చెప్పుకోవటానికి కూడాను అదే ఒక ధీమాతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ గుంపు ఎలాంటి గుంపు, ఆ స్టూడెంట్స్ వాళ్ళు యువత ఎలాగూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఈ పవన్ కళ్యాణ్ అనే హీరోని వర్షిప్ చేసిన వాళ్ళు, పూజ చేసిన వాళ్ళు ఇవాళ ఎలాగూ అతని పట్ల స్పందిస్తున్నారో ఒకసారి మీకు నేను ఒక వీడియో వినిపిస్తాను. అది చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. విన్నారు కదా, అమ్మాయి పాపం ఫ్రస్ట్రేషన్లో ఎలాంటి మాటలు ఏం అనలేక ఎదురుగుండా ఉన్న తనకి ఇష్టం అభిమాన హీరోని కనిపిస్తున్నాడు ఏం అనలేక. కానీ చీవాట్లు ఇండైరెక్ట్గా పెట్టిన చీవాట్లు అన్నమాట. ఒకటికి రెండు మూడు సార్లు వినండి, మీకు ఆ అమ్మాయి మాటలు మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేనేమి ఎక్కువ కామెంట్స్ చేయాలని నాకైతే అనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే నాకు తిక్కరేగితే ఈయనకి తిక్కరేగటానికి ముందు ఈయన జన సైనికులకు ఈయన్ని ప్రేమించే హీరోగా వర్షిప్ చేసేవాళ్ళు, పూజించేవాళ్ళు, ఈయన్ని అభిమానించేవాళ్ళు వీళ్ళందరికీ కూడా తిక్కరేగింది. చాలామంది తిక్కరేగిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అవతలకి అటు ఇటు వెళ్ళిపోయారు, చెల్లా చెదురైపోయారు. ఇప్పుడు పాపం అటు ఇటు తోచని వాళ్ళు, ఏమి దిక్కు తోచని వాళ్ళు మాత్రం ఇదిగో ఏం చేయాలో తెలియక
ఇదిగో ఇట్లాగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారన్నమాట, ప్యాకేజ్ అని అది అని ఇది మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు మరి ఆయన పవన్ కళ్యాణ్కి కూడాను ఏంటబ్బా ఇక్కడ ఒక పక్కన మా కూటమి రాదు అని అంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక్కోసారి సీఎం అవుతాడు అని అంటున్నారు. అది ఇంకొక విషయం ఏంటంటే నా జనసైకులు నా సైనికులందరూ కూడాను చెల్లా చెదిరైపోయి వెళ్ళిపోయారు. కుర్రాళ్ళు నా పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడాను చిన్న కుర్రాళ్ళు, ఇప్పుడు ఏమైంది 40 ఏళ్ళు వచ్చేసేసి బాగా ఒక మెచ్యూరిటీ వచ్చిన కుర్రాళ్ళు అందరు కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఒక అమ్మాయి అనమాట, ఒక పాతికేళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి, అంతే అంతకంటే ఎక్కువ ఉండవు. ఇట్లాంటి వాళ్ళే ఊగిసలాడుతూ డోలాయమానంలో ఉంటూ కొన్నాళ్ళు ఒక 4-5 సంవత్సరాల్లో లేకపోతే నెక్స్ట్ ఈ ఎలక్షన్ల వరకు ఇట్లాగే ఊగులాడుతూ ఉంటారు. తర్వాత ఇంకా ఆయనకు సినిమాలు ఎటు ఉండవు అనుకోండి, ఇంకా ఏముంది పెద్దవాడైపోయిన తర్వాత 60 ఏళ్ళు దాటిపోతాయి నెక్స్ట్ ఎలక్షన్లకి, ఇంకా సినిమాలు ఏముంటాయి పాపం. కాబట్టి ఏంటంటే ఇలాగూ ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్లో ఉండి తిక్కరేగితే నేను మీ అమ్మ మొగుడు ముఖ్యమంత్రి కానీ ఆడి అమ్మ మొగుడు కానీ ఎవరిని ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా నికృష్టమైన పరిస్థితి వస్తాయి తప్ప మాట్లాడరు ఎవరైనా కానీ. ఇది ఇంత ఇది ఇంత ప్యాథటిక్గా ఉంది, ఇంత దయనీయంగా ఉంది వీళ్ళ పరిస్థితి, వీళ్ళ మాటల పరిస్థితి అంటే ఇంకా మనం ఏమీ కామెంట్ చేయడానికి కూడా వీల్లేదు, చేయకూడదు కూడాను. అది ఆ కామెంట్ చేయటానికి కానీ లేకపోతే దాన్ని ఎలా దానికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది కానీ దాన్ని ఎలాగో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేదాన్ని ప్రజలకే వదిలిపెట్టేసేద్దాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.